టైమ్ మనీగా ఉన్నటువంటి ఏటీఎం మిషన్స్ వచ్చేటప్పటికి తర్వాత ఈ మధ్యకాలంలో ఏటీఎం అంటూ ఎనీ టైం మెడిసిన్ అన్నటువంటి ఏటీఎం మిషన్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఆ మధ్యన ఎప్పుడో దుబాయ్ వెళ్ళినటువంటి సందర్భంలో చూశాను. అక్కడ ఈ బంగారం అమ్మేటువంటి మార్కెట్లో ఏటీఎంస్ ఉంటాయి, అందులో మనం వాళ్ళ ఆ మనీ వేస్తే ధరమ్స్లో ఆ డబ్బులు వేస్తే దానికి తగిన బంగారం ఇది వస్తుంది, బిస్కెట్ లేకపోతే కనుక కాయినో వస్తుంది మనకి. అలాంటి మిషన్స్ ఉన్నాయి అక్కడ. ఇదేదో డిఫరెంట్గా ఉంది అనుకున్నా మార్కెట్లో చూసినటువంటి సందర్భం. చాలా రోజులైంది అది నేను చూసి కూడా. ఇప్పుడు జెమినీలో స్టార్ట్ అయిన 2010-11 అక్కడ వేవ్స్ వాళ్ళు పిలిచినటువంటి సందర్భంలో వెళ్ళినప్పుడు చూసినటువంటి, మళ్ళీ ఇప్పుడు అది హైదరాబాద్లో రావడం అన్నటువంటి చాలా కాలం తర్వాత, అంటే అక్కడ ఎప్పుడో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మన దగ్గరికి తీసుకొస్తున్నారు. తాజాగా ఈ ఏటీఎంలు, ఈ కొత్త ఏటీఎంలు, గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్కి ఈ కొత్త ఏటీఎంలు రాబోతున్నాయి. ఇందులో దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా పెడుతున్నారు బంగారం ఏటీఎంలు. గోల్డ్ సిక్కా అనేటువంటి సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ దీన్ని ప్రకటించారు. రానున్న 45 రోజుల్లోపు గుల్జార్ హౌసు, సికింద్రాబాద్ అబిట్స్ ప్రాంతంలో 3 గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేయబోతున్నారు. వీటి ద్వారా డెబిట్ క్రెడిట్ కార్డులు కూడా ఉపయోగించవచ్చు. 99.99% స్వచ్ఛత కలిగిన 0.5, 1 గ్రామ్, 2 గ్రామ్స్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ బంగారు నాణ్యాలు డ్రా చేసుకోవచ్చట. ఇది అంటే క్రెడిట్ కార్డు కూడా వాడచ్చు అనేటువంటి, చాలామంది బంగారం కొనడానికి సిద్ధపడతారు. ఆ విధంగా ఈ కొత్తది ఇవి అక్కడ సక్సెస్ అయిందంటే కనుక దేశం నలుమూలలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.